మొదటి నుంచి చెప్తా వస్తున్నా ఇవాల కనపడకపోవచ్చు కానీ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ అల్లకల్లోలంగా ఉంది అస్తవ్యస్తంగా ఉంది గుండెలలో మంట ఉంది రగిలిపోతున్నారు తప్పకుండా ప్రళయం లెక్క వస్తుందని చెప్పి చెప్తా ఉన్నాం ప్రళయం లెక్క వస్తుందని చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్లో కూర్చొని ఫామ్ హౌస్లో కూర్చొని ఎన్నడూ కూడా ఈ స్థానిక సంస్థల గురించి కానీ వాళ్ళ మంచి చెడు గురించి కానీ ఇంతవరకు చర్చించిన పాపాన పోలే చివరికి ఎక్కడ దాకా పోయింది ఈ స్థానిక సంస్థలు దేవుడు అడుగు చివరికి ఎమ్మెల్యేలకు కూడా మంత్రులకు కూడా స్వేచ్ఛ లేదు నా నియోజకవర్గంలోకి సమస్య ఉంది పరిష్కరించాలనేటువంటి దానికంటే కూడా చాలా దిక్కుల వాళ్ళ వాళ్ళ పర్సనల్ ఎజెండా రియల్ ఎస్టేట్ ఎజెండాలు కావచ్చు లేకపోతే ఇతరత్ర ఎజెండాలు కావచ్చు గాయ ఎజెండాలకే పరిమితమైన తప్ప ప్రజల కష్టాల గురించి నియోజకవర్గాల అభివృద్ధి గురించి వీళ్ళు ముఖ్యమంత్రి గారి దగ్గర పోయే పరిస్థితి లేదు ఆ సమస్య పరిష్కారం అయినటువంటి ఆస్కారం కూడా లేదు ఇవాళ నా దగ్గర హుజూరాబాద్లో నన్ను ఒడగొట్టాలని వందల సంఖ్యలో ప్రెసిడెన్స్ ఇచ్చిండ్రు జీవోలు ఇచ్చిండ్రు ఇవి అమలు కాలే ఎక్కడ అమలు కాలే చివరికి ఎవరైనా అమలైన దగ్గర కూడా బిల్లులు రాలే దివాళి తీసిండ్రు ఇవాళకి కూడా మళ్ళీ ఇవాళకి కూడా దొంగ ప్రెసిడెన్సు దొంగ జీవోను నమ్మిచ్చేటువంటి నీచమైన కుట్రలు తిరలేపిండ్రు పాపం కుల సంఘాల పేరిట అనాయకులను పిలిపించుకొని నీకు పెద్దమ్మ గుడి కింద 50 లక్షలు ఇస్తాం నీకు ఎల్లమ్మ గుడి కింద 50 లక్షలు ఇస్తాం నీకు మైసమ్మ గుడి కట్టుకో ఎల్లమ్మ అంటే ఎంత నీచం అంటే ఇప్పటికే ఇచ్చిన ప్రొసీడింగ్స్ అమలు కాలేదు అమలైనా కూడా బిల్లులు వస్తలేవు మళ్ళీ దొంగ ప్రొసీడింగ్స్ దొంగ జీవోలు ఇచ్చి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు నేను తెలంగాణ ప్రజానీకానికి చేతులు జోడించి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఆలోచన చేయండి మీరు ఆలోచన చేయండి మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ ఎన్నికలు వస్తే తప్పకుండా దాని ముందు గ్రామాలలో ఎల్లమ్మ గుళ్ళు మడేలయ్య గుళ్ళు పెద్దమ్మ గుళ్ళు పోషమ్మ గుళ్ళు మైసమ్మ గుళ్ళు ఆంజనేయస్వామి ఆలయాలు కుల సంఘాల భవనాలు మహిళా సంఘ భవనాలు ఇవన్నీ మళ్ళీ ఎరవేసేటువంటి ఆస్కారం ఉంటుంది ఎలక్షన్ అప్పుడు మాత్రమే పనిచేస్తారు తప్ప ఎలక్షన్లు లేనప్పుడు ప్రభుత్వం పనిచేస్తలేదని చెప్పి ప్రజలు అనుకుంటాను హుజూరాబాద్ ఎన్నికలు చూసిన తర్వాత మునిగోడు ఎన్నికలు చూసిన తర్వాత మా దగ్గర కూడా ఎన్నికలు అయితే మంచుకుండా అనుకుంటాను మా దగ్గర ఎమ్మెల్యే గారు రాజీనామా చేస్తే మంచుకుండు మా దగ్గర కూడా హుజూరాబాద్లకు ఎన్నికలు వస్తే ఇలా రోడ్లు అవుతుండే మా ప్రజలకు ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కానిటువంటి పనులు అవుతుండే ఇలా సొంతంగా కూడా లాభం జరుగుతుందని చెప్పి మాట్లాడే పరిస్థితి వచ్చింది అంటే కేసీఆర్ గారు ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల టు ఎన్నికల్ ఎలక్షన్ టు ఎలక్షన్ ప్రోగ్రామ్ లెక్క మార్చింది తప్ప 5 సంవత్సరాల కాలం పాటు ప్రజల కోసం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఇలా ప్రజల కోసం వాడేటువంటి సోయి జ్ఞానం లేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం నేను మాట మాట్లాడుతుంటే మా దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారు మా దిష్టిబొమ్మలు తగలబెట్టచ్చు కాక మా మీద సంస్కారహీనమైన భాషలో మాటలు మాట్లాడుతుండొచ్చు కాక అది ప్రజలలో మీ పట్ల ఎట్లాడి బాగుందో అర్థమవుతాను కేసీఆర్ గారు సంస్కారహీనులని సభ్యత లేని వారని మానవత్వం లేని వారని అనేక మందిని పెంచి పోషించి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యాన్ని నమ్ముకొని బతికేటువంటి రాజకీయ నాయకుల్ని క్యారెక్టర్ ఉన్నా కమిట్మెంట్ ఉన్నా నిజాయితీ ఉన్నటువంటి రాజకీయ నాయకుల మీద ఇవాళ మాట్లాడుతున్న మాటలు అత్యంత హీయంగా నీచంగా ఉన్నాయి చివరికి రాజ్యాంగ పరిరక్షకురాలు రాష్ట్రంలో గవర్నర్ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రపతి గారు వారు రాజ్యాంగ పరిరక్షకులు వాళ్ళు కా రాజ్యాంగ పరిరక్షకురాలు ప్రథమ పౌరురాలు ఆయన పట్ల వారు వాళ్ళ బానిసలు వాళ్ళ ఆశీస్సులు కుక్కల్లాగా ఇలా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నియంత్రించే ప్రయత్నం చేస్తలేరు కనీసం దానికి సంజాయిసిచ్చే ప్రయత్నం చేయట్లేదు
అట్లాంటి భాష మంచిది కానీ కూడా ప్రయత్నం చేస్తలేరు. ఇవాళ తమిళసాయి సౌందరరాజన్ ఉంటారు పోతారు, ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటారు పోతారు, కానీ ప్రజాస్వామ్యం ఉన్నంత వరకు శాశ్వతంగా ముఖ్యమంత్రి పదవి ఉంటుంది, గవర్నర్ గారి పదవి ఉంటుంది. వాటిని గౌరవించాలి అనేటువంటి ఇంకిత జ్ఞానం కోల్పోయినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నేను అంటున్నా కేసీఆర్ గారిని, నీకెవరిచ్చిన అధికారం? నీకు ఆ రాజ్యాంగం, ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి నువ్వు అంటున్నావో గా రాజ్యాంగమే నీకు ఎన్నిక, దాని ద్వారా నీకు ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే 2023 డిసెంబర్ 7వ తారీఖు వరకు నువ్వు ముఖ్యమంత్రి పదవిని ఇవాళ నిర్వహిస్తా ఉన్నావు. గా రాజ్యాంగమే గవర్నర్ గారి నియామకం జరిగింది, గా రాజ్యాంగం ద్వారానే నాగాంట్లోడు ప్రతిపక్ష పార్టీగా ఎమ్మెల్యేగా గెలిచిండు. గా రాజ్యాంగం ద్వారా వచ్చి రాజ్యాంగబద్ధంగా డ్యూటీ డిశ్చార్జ్ చేసిన మీరు ఇవాళ ఆ డ్యూటీ డిశ్చార్జ్ చేసే విషయంలో ఒక రాచరికపు పోకడలని, ఒక నియంత్రణతో పోకడలని ప్రజలు అసహించుకుని మీ జుగుప్సాకరమైన పద్ధతులని ఇవాళ చూస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు మీరేదో తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాన్ని ఔన్నత్యాన్ని ఏదో గొప్పగా దేశ చిత్రపటం మీద పెడతా అని చెప్పి చెప్పినావు, కానీ ఇవాళ దేశమే నివ్వెరపోయే పద్ధతిలో చీ గిట్లుంటుందా అని చెప్పి అనుకునే పరిస్థితి వచ్చింది. నాకు తెలిసి ఇవాళ విత్ ఇన్ ద టీఆర్ఎస్ పార్టీలో కూడా మంత్రులుగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్ళు కావచ్చు, వివిధ హోదాలో ఉన్న వాళ్ళు కావచ్చు, కొద్ది మంది పిడికడ మంది మాట్లాడే భాష ఏదైతే ఉందో, కేసీఆర్ గారి ప్రోద్బలంతో పిడికడ మంది మాట్లాడే భాష ఏదైతుందో వాళ్ళకు కూడా నచ్చదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఖచ్చితంగా ప్రజలు గమనిస్తా ఉన్నారు, సందర్భం వచ్చినప్పుడు ఆయన భాషలో చెప్పాలంటే కర్రగాల్చి వాత పెట్టే రోజు వస్తుంది. తప్పకుండా ఈ కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ ప్రజాక్షేత్రంలో భంగపడక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ ఆయన అంటాడు, ఒక మాట మాట్లాడితే గయ్యం లేస్తాను, దేశంలో కంటి రెప్పపాటు కరెంటు పోకుండా 24 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తున్న రాష్ట్రం అని చెప్తున్నావు. నేను ఒక మాట అన్నా, తప్పెందుకు మాట్లాడుతున్నాను మీరు, ఇస్తే ఇస్తా అని చెప్పండి, ఇవ్వకపోతే ఇవ్వాలని చెప్పండి అని చెప్పి నేను చెప్పినా. తెలంగాణ పల్లెల్లో ఎక్కడ కూడా 24/7 పవర్ వస్తలేదని, ఇప్పటికి కూడా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నట్టుగా, సబ్స్టేషన్లో ఉన్న పెద్ద ట్రాన్స్ఫార్మర్ కాలిపోతున్నట్టుగా, 2-3 రోజుల పాటు కరెంటు ఇంటరప్షన్ అవుతుంది, పంటలుండిపోతున్నట్టుగా రైతులు ఆందోళన చేస్తా ఉంటే కళ్ళుంది చూడలేని కబోదులు వీళ్ళు చేయలేము, చేయాలి సీజన్ పోసుకున్నారు వీళ్ళు, కనులను అందరు కాబట్టి పల్లెలలో 24 గంటల కరెంట్ వస్తుందా 9 గంటల కరెంట్ వస్తుందా అని వాళ్ళకి తెలియాలి. ఇవాళ ఖచ్చితంగా తెలంగాణ రైతులారా, నేను మాట్లాడి నిజమా అబద్ధం ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళేమో 24/7 కరెంట్ వస్తా అంటున్నారు, నేను 10-12 గంటల కరెంట్ కూడా వస్తలేదు అంటున్నా, ట్రాన్స్ఫార్మర్ కాలిపోతున్నాయంటున్నా, సబ్స్టేషన్లో ఉన్న పెద్ద ట్రాన్స్ఫార్మర్ పేలిపోతున్నాయని చెప్తున్నా, ఏది నిజం మీరు ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతున్నా. చివరికి ఇవాళ ఓ దేశంలో నేను రైతాంగానికి ఈ తెలంగాణలో ఉన్నట్టుగా ఫ్రీ కరెంట్ ఇస్తా, 24/7 ఇస్తా, నాణ్యమైన కరెంట్ ఇస్తాడే, ఇది అంత బక్వాస్. కూట్ల రాయితీ అనేవాడు ఏట్ల రాయితీ ఇచ్చినట్టుగా ఇక్కడ ఇచ్చే దమ్ములే కానీ చేస్తా ఉన్నాం. ఇవాళ దానికి కూడా ఇవాళ ప్రజల మీద ఏసీడి అడిషనల్ కన్జంప్షన్ డిపార్ట్మెంట్ ఎట్లా వసూలు చేస్తున్నా చూస్తున్నారు, 200 రూపాయలు బిల్లు వస్తే 2,200 రూపాయలు కట్టించుకుంటాను. పల్లెలు వింటాను, కూలి పని చేసుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుని బతుకోళ్ళు 1,000-2,000 రూపాయలు కూడా బ్యాంకు అకౌంట్లలో లేని వాళ్ళు, వాళ్ళు సడన్ గా 2,000-3,000 రూపాయలు గుడిసెల్లో ఉన్న వాళ్ళకు, ప్లాస్టిక్ షీట్ల కింద జీవించే వాళ్ళకు, ఇవాళ 50 రూపాయలకు 100 రూపాయలకు మురికి కాలువ పక్కబండి రేకుల షెడ్లలో కిరాయికున్న వాళ్ళకు టక్కన 2,000 బిల్లు 3,000 బిల్లు వస్తే ఎట్లా కడతారో ఆలోచన చేస్తున్నాం ఎప్పుడైనా. ఇవాళ ఎంపీడీసీలు అయితే మరి దుర్మార్గం, ఇక్కడ ఆయన ఎండి గారు నిర్దాక్షిణ్యంగా ఇలా చేస్తా ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలారా, ఇవాళ మేము చెప్తున్నప్పుడు మా మీద విరుచుకుపడుతుండొచ్చు, మమ్మల్ని తుడినాడుతుండొచ్చు, మన తిట్ల పురాణంతో మమ్మల్ని అవమానపరుస్తుండొచ్చు, కానీ దిగమింగుకుంటాం మేము. రేపటి సందర్భం కోసం మీరు రేపు ఇచ్చేటువంటి తీర్పు కోసం ఎదురు చూస్తామని చెప్పి మనం చేస్తున్నాం.